హాయ్ కళ్యాణ్, అని ఒకటే చిన్న డౌట్. మీరు అంటే మాకైతే మీ పరంగా మీరు అన్ని జానర్స్ టచ్ చేశారు, మీరు టచ్ చేయని జానర్ అంటూ అంటే మీకు ఎప్పుడన్నా అనిపించింది నేను చేయలేదు చేయాల్సింది ఉందా లేదని ఎప్పుడు అనిపించింది? లేదండి, అలా ప్రత్యేకించి ఇది చేయలేదు ఇది చేస్తే బాగుంటుంది అనేది గత 10-20 ఇయర్స్ బ్యాక్ నాకు అనిపించేదేమో, అని తర్వాత నాకేం కావాలి అది చెయ్యాలనే దానికంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలని మాత్రం నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అది ఆ విషయాన్ని మాత్రం సిన్సియర్ చెప్తున్నాను. ఇక నా కోసం ఏం కాదు, మన ఎక్కడున్నారో మా కీర్తి శేషులు ఎస్పి బాలు గారు, ఆయన ఎప్పుడు ఏమిటయ్యా నీవు ఇలాంటి సినిమాలు కాదు నీకు అని, అనయ్యా లేదనయ్యా నాకు ఉంది అది ఉండబట్టే కదా రుద్రవేణ చేశాను, నాకు అది ఉండబట్టే కదా ఆపద్ బాధతో చేశాను, అంటే స్వయం కృషి విని చేశాను. బట్ వాటిల్లో ప్రొడ్యూస్ అనేవాడు నలిగిపోయేవాడు, అండ్ నాకు అవార్డులు రావచ్చు నీలాంటి వాళ్ళ చేత నేను మంచి అప్రిసియేషన్ ప్రశంసలు పొంది ఉండొచ్చు, కానీ జనరంజకం అత్యధిక మంది జనాల్ని అలించే సినిమాగా అవి రాకపోతే నేను న్యాయం చేసేది అవ్వట్లేదు. ఇంతమంది ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ ప్రేమకు ప్రతిఫలంగా నేను జస్టిఫై చేయాలి. దాని లోపల మీరు ఏమైనా అనుకోండి, మొనాటి సినిమాలు చేస్తున్నాడు మా సినిమాలు చేస్తున్నాడు వైవిధ్యం ఉండి టాలెంట్ ఉండి ఆ జోనర్కి వెళ్ళటం లేదు అని మీరు ఎంతనే అనుకోండి, కానీ నో, నేను వాళ్ళ కోసం ఉంటాను వాళ్ళ కోసం సినిమాలు చేస్తాను. ఇప్పుడు మీ సినిమా అనేటువంటిది సంక్రాంతికి రావటం, సంక్రాంతి ఫెస్టివల్ అనేటువంటిది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటం మీ ఫ్యాన్స్, ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ సో మెనీ టైమ్స్. ఇంతకు ముందు కూడా మీ సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దెర్ ఇస్ అ వండర్ఫుల్ షేరింగ్ ఆఫ్ సక్సెస్, అంటే ఇద్దరు ఫ్యాన్స్ కూడా అలరించబడ్డారు, ఇట్ ఇస్ వండర్ఫుల్ థింగ్. బట్ ఈ సినిమాకు సంబంధించిన వరకు ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే కావటం అనేటువంటిది, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ ది సెన్స్. ఐ మీన్ యాజ్ ఫార్ ద ప్రామినెన్స్ ఆఫ్ యువర్ పబ్లిసిటీ కావచ్చు, ప్రామినెన్స్ ఆఫ్ థియేటర్స్ కావచ్చు, ప్రామినెన్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాన్సన్ట్రేషన్ కావచ్చు. హౌ డూ యూ టేక్ దిస్ పర్టికులర్? అంటే అన్నిటికీ ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు ప్రధానమండి, వాళ్ళ ఇది వాళ్ళ సినిమా, మేము యాక్ట్ చేసాం మాకు పని అయిపోయిన తర్వాత ఇంకా మా ఇన్వాల్వ్మెంట్ అయితే నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకేది ఉండదండి. ఇది వాళ్ళిద్దరికీ రెండు కళ్ళు, రెండు వాళ్ళ కన్న బిడ్డలు, ఏ బిడ్డకి ఏది అన్యాయం చేస్తారు ఏ కను పుడుచుకుంటారు, రెండు సమంగానే ఉండాలని, రెండు బాగా ఆడాలని, రెండింటికి ఆ రకంగా న్యాయం చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి నిర్మాతలు అది వాళ్ళు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. అది యాక్చువల్ మా క్వశ్చన్ అండి, అది సార్ని అడిగారు కానీ అది మా క్వశ్చన్, మేము ఆన్సర్ చేయాల్సిందే. మాకు ఎన్నోసార్లు చెప్పారు సార్, రవి మీ సినిమా రెండు బాగుండాలి, దాంట్లో అసలు ఎటువంటి అనుమానం లేదు, రెండు సినిమాలు ఆడాలని ఎన్నిసార్లు అన్నారో నిజంగా మాకు తెలుసు. యాక్చువల్గా హీస్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ అండి చిరంజీవి గారు, అది డెఫినెట్గా మాకు అటు సైడ్ నుంచైనా అలాగ ఉంది ఇటు ఉంది ఏ ఎటువంటి ఇబ్బంది లేదు, అందరం ఎంతో హ్యాపీ చేస్తున్నాం, ఎంత ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. మీరు అనవసరం దీంట్లో ఏం అర్థాలు clarification from your side so things will get pacified. Super, sir. And therefore, we don't want to make any senses out of it. Sir, we are very, very happy, sir. అన్ని యాజ్ పర్ ద షెడ్యూల్లే జరుగుతున్నాయి, దేని దానికి చాలా సెగ్రిగేటెడ్గా చేసుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరు కూడా మొన్న మన మెగా ఫ్యాన్స్ మీటింగ్ జరిగింది, వాళ్ళు కూడా దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉంది, అన్ని రకాలుగా అన్ని రెండు గ్రాండ్ ఓపెనింగ్తో ఉంటాయి సార్. అలాగే ఇక ఈ సందర్భంగా మనం దీని గురించి మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ.